రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 17 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎం ఐఐటి ఐసర్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ వాటితో పాటు పెట్రోల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎయిమ్స్ ఇటువంటి మొత్తం 17 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 3508 ఎకరాలు ల్యాండ్ ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నిటి కలిపి అలకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ షేర్ కింద 607 కోట్ల రూపాయలు దీనికి అలకేట్ చేశారు 17 ఇన్స్టిట్యూట్స్ కలిపి ఇందులో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి అడ్మిషన్స్ కూడా టెంపరీ బిల్డింగ్స్లో రన్ చేస్తూ ఉన్నాం ఐఐఎం వైజాగ్ ఐఐటి ఐసర్ తిరుపతి ఎన్ఐటి తాడేపల్లిగూడెం IIIT కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం ఎయిమ్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతి ఇట్లాగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క చోట మొత్తం ల్యాండ్ ఇయర్మార్క్ చేసి సెంట్రల్ టీమ్స్ విజిట్ చేసి వాటిలన్నింటి కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది అయితే ప్రత్యేకించి ఇందులో హెచ్ఆర్డి మినిస్ట్రీకి సంబంధించి ఇంకా 2 ఇన్స్టిట్యూట్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇంకా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే 5 ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ అయినాయో వాటికి సంబంధించిన పక్క బిల్డింగ్స్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా కొంత పురోగతి తక్కువగా ఉన్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన యొక్క సపోర్టు ఆయన యొక్క హెల్ప్ దీనికి తీసుకోవడం జరిగింది ఈ 2 ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ ఈ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యే విధంగా కేంద్రంలో దాన్ని ఒత్తిడి తేవాలని చెప్పని ఒకటి కోరాం అలాగే ఏదైతే ఇన్స్టిట్యూట్స్ టెంపరీ అకామిడేషన్లో రన్ అవుతా ఉన్నాయో వాటికి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ దానికి ఫండింగ్ ఎలాగా ఎన్నేళ్లలో కంప్లీట్ చేయబోతా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టి దాన్ని కోఆర్డినేట్ చేయమని చెప్పని రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే మొన్నే ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు 2 దశాబ్దాల పైగా పెండింగ్ ఉన్న యూనిఫైడ్ సర్వీస్ సంబంధించిన అంశాన్ని కూడా ఆయన యొక్క ఇనిషియేషన్స్ తోటి ఎందుకంటే అసెంబ్లీలో కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాన్ని తీర్మానం చేసి పంపించిన తర్వాత ఇక్కడ ఢిల్లీలో అన్ని మినిస్టర్స్తో కూడా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి లా మినిస్టర్ దగ్గర నుంచి ఎంహెచ్ఐడితో పాటు అన్ని మినిస్టర్లు కూడా తన ఆఫీసు పిలిపించుకొని ఆ సెక్రటరీస్ అంతా కూడా మాట్లాడి కోఆర్డినేషన్ చేసి దాన్ని సాకారం అయ్యేటట్టుగా చేశారు కాబట్టి అదే స్పిరిట్ తోటి ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అంశాలను కూడా ఒకటి ఈ 2 ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన అడ్మిషన్స్ అలాగే ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి కూడా రేపు ఉదయం ఎంహెచ్ఐడి మినిస్టర్తో మీటింగ్ పెడతామని చెప్పారు అలాగే సుజనా చౌదరి గారు ఎంహెచ్ఐడి మినిస్టరు అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేద్దామని చెప్పారు తప్పకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ 2 ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పని ఆశిస్తా ఉన్నాం దాంతోపాటు ఈ స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ దాని ప్లానింగ్ కూడా రేపు ఎంహెచ్ఆర్డి మీటింగ్లో ఏదైతే డిసైడ్ చేయబోతా ఉన్నారో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతా ఉన్నారు